చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఇది బోడుపుల గ్రామ పంచాయతీ కిందకి వచ్చింది. ఇక్కడ కరోనా కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లాక్డౌన్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసి పెట్టుకున్నారు. సో ఇది మాకు పెట్టడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే కరోనా ఎక్కడ అక్కడ అన్ని దగ్గరలో ఉంది, దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు, తీసుకుంటున్నాం. శానిటైజర్ వాడమంటున్నారు, మాస్కులు పెట్టుకోమంటున్నారు, జాగ్రత్తగా వాడమంటారు, వాడుకుని డిస్టెన్స్ కూడా సోషల్ డిస్టెన్స్ కూడా మేము పాటిస్తున్నాం. కానీ మొత్తానికి పని 2 గంటలకే క్లోజ్ చేసేయండి అని అంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు మాకు. వేరే జాబులు లేవు, వేరే దగ్గరికి వెళ్ళి పనిచేయాలన్నా లేదు. ప్లస్ ఏంటంటే ఈ షాప్ కూడా పెట్టుకొని ఏదో బతుకుదాం అనుకుంటే ఇది కూడా క్లోజ్ చేసుకోవాలనుకున్నది కరెక్ట్ కాదు. ఇది క్లోజ్ చేసుకోవాలంటే సిటీ మొత్తం కూడా క్లోజ్ చేయాలి. మరి అక్కడ కూడా కరోనా వస్తుంది కదా, ఓన్లీ బోడుపుల్లోనే ఎందుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పి బోడుపుల్లో అంటే నేను అన్ని ఓన్ షాప్లు ఓపెన్ చేసి పెట్టారు. హెరిటేజ్ సూపర్ మార్కెట్లు ఓపెన్ చేసి పెట్టారు, రిలయన్స్ సూపర్ మార్కెట్లు ఓపెన్ చేసి పెట్టారు. మరి అక్కడ జనాలు ఎక్కువ అవుతున్నారు, ఇక్కడ మా దగ్గరికి ఎవరు రావట్లేదు, జస్ట్ వస్తున్నారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంత జనానికి పబ్లిక్ అయితే లేదు. మరి సూపర్ మార్కెట్లో పబ్లిక్ ఫోర్స్ ఎక్కువ ఉంది కదా, మరి అక్కడ రాను కరోనా ఇక్కడ వచ్చేస్తుందా? బోడుపుల్ల కాకుండా మొత్తం తీర్చేది కూడా అంతా కొంచెం లాక్డౌన్ లేదు. బోడుపుల్లకి వెళ్ళారు. మరి గవర్నమెంట్ తరపు నుంచి వైన్ షాప్ వాళ్ళ అండవర్లో ఉంది కాబట్టి ఓన్లీ వైన్ షాపులకే పెట్టుకొని కూరగాయల షాపులు లేకపోతే కిరాణా షాపులు బంద్ చేసుకుంటారా? మరి నిత్యావసర వస్తువులు ఓపెన్ పెడతాం అన్నప్పుడు మీరు ఆప్షన్లు పెట్టేటప్పుడు మెడికల్ షాపులు కుళ్ళ పెట్టాలన్నారు, కిరాణా షాపులు కుళ్ళ పెట్టాలి, పాలు నీళ్లు కూరగాయలు అనేది మేము సప్లై చేస్తున్నాం జనాలకి. ఇప్పుడు నేను డెలివరీ డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాను బయటకు రాలని జనాన్ని, నేను దయచేసి తీసుకెళ్ళి ఇస్తున్నాను. నేను సర్వీస్ చేస్తున్నాను కదా, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాను కదా. కరోనా ఉండి కూడా నేను దయచేసి తీసుకెళ్ళే వాళ్ళంటే ఎంత రిస్క్ తక్కువ పని అనేది. నేను పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా అందరికీ డెలివరీ డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నాను. నేను బయటకు రాలని వాళ్ళకి నేను తీసుకెళ్ళి ఇస్తున్నాను, పబ్లిక్ సేవ చేస్తున్నట్టే కదా. అలాంటి మీరు కూరగాయల షాప్ బంద్ చేసుకోవాలి, కిరాణా షాపులు బంద్ చేసుకోవాలంటే మాకైతే ఇష్టం లేదండి. ఇది మీరు కర్ఫ్యూ పెట్టుకోండి, 9 గంటల నుంచి కర్ఫ్యూ పెట్టుకోండి. 9 గంటల తెల్లారి 5 గంటల వరకు 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టుకోండి మీరు, మాకు అది ప్రాబ్లం లేదు. కానీ వేలోన జనాలకి కొంచెం ఇబ్బందులు కలగకుండా మినిమం కొన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేసి దాని తగ్గ కొన్ని ఆంక్షలు విధిస్తే అది జనాలకు కొంచెం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ షాప్ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు షాప్ క్లోజ్ చేసి మీకు వాళ్ళ షాప్ క్లోజ్ చేస్తారు, బయటికి రాలేని ముసలాలు ఉంటారు, ముక్కలు ఉంటారు, గబుక్కున పాలు అవసరం వస్తే, నీళ్ళు అవసరం వస్తే, కూరగాయలు అవసరం వస్తాయి. ఇంట్లో ఉండాలా లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి ఇది లేక అది లేక ఎంత ఇబ్బంది పడతారు? జనాలు పరిస్థితి పడుతుంది అర్థం చేసుకోవాలి కదా. మాకైతే ఈ లాక్డౌన్ అయితే ఇష్టం లేదండి. కర్ఫ్యూ అయితే ఓకే చేసుకోండి నైట్ పూట కాబట్టి. దానివల్ల ఏంటంటే ఇలాగ పబ్బులు గిబ్బులు ఫంక్షన్లు గింక్షన్లు అన్నీ నైట్ పూట తిరిగే వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు కాబట్టి. సో దానివల్ల కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఈ డేలో అంటే కొంచెం మినిమం ఎవరి పనులు చేసుకుంటారు కదా, మరి మిగతా అన్ని పనులు అనుకుని కూర్చోవాలంటే వాళ్ళు కూడా కొంచెం నడవాలి కదండి. సో ఏంటంటే నైట్ కర్ఫ్యూ అయితే ఓకే, డేలో అయితే మొట్టగా ఈ లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ కాదండి. మీరు అన్న